మేము ఉమ్మడి కుటుంబంలో 20 ఎకరాలు ఇచ్చి ఉన్నామండి. ఇప్పుడు వరకు 15 నెలల నుంచి ఆయన చేసిన అభివృద్ధి కంటే కూడా మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి నాశనం చేసిందే ఎక్కువ. ఇక్కడ అభివృద్ధి చేసిన వాటిని మాత్రం నాశనం చేయడానికి ఆయనకి అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తానని వాగ్దానం ఎందుకు చేశారు మాకు? మహిళలము ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళం అండి. మేము ఎందుకు రోడ్డు మీదకి వచ్చేసి ఈ పోరాటం చేస్తున్నాము? ఆయనకి ప్రతిరోజు ప్రతి విషయం తెలుస్తుంది. మమ్మల్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంచుతున్నారో అది ఆయనకే ప్రమాదం. ఆయన మమ్మల్ని నమ్మించారండి. ఇప్పుడు రైతులు అన్నవాళ్ళు టీ షర్ట్లు వేసుకోకూడదా? ఇంకేం వేసుకోవాలి? రైతు బిడ్డలు అన్నవాళ్ళు పండించి మిమ్మల్ని పోషిస్తున్నాం కదా, ఇలా మమ్మల్ని రోడ్డుకు లాగటం న్యాయమా? మేము అడిగిన ప్రశ్నలకి ఏ మాటలకి సమాధానం చెప్పరు. కానీ మీరు చెప్పిన వాటికి మేము ప్రూఫ్లు చూపిస్తున్నాము, మేము అన్ని సమాధానాలు చెప్తున్నాము. మేము ఎంత వేదనతో ఎంత బాధలతో 300 రోజులు బయట ఉన్నామో మీరు ఒక్కసారి ఆలోచించి జై అమరావతి. జై జై అమరావతి. కరోనా వల్ల ఆయన ఏం పట్టించుకోవట్లేదు కానీ పిల్లల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయండి. చదువులు లేవు, ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఆయన కరోనాని ఎలా వదిలేశాడు? మనల్ని అలాగే వదిలేశాడు. అది న్యాయమైన విషయం కాదు కదా? పిల్లల జీవితాలు సర్వనాశనమైనాయండి. అభివృద్ధి చేస్తామని చెప్పారు కదా, మరి అభివృద్ధి చేయనివాడు ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇక్కడికి ఏమన్నా ప్రాజెక్టులు కానీ పిల్లల విద్యకు సంబంధించిన ఏమన్నా వస్తున్నాయా? ఏమీ రావట్లే. ఎందుకని ఇలాగ మాతో ఆడుకుంటున్నారు? మాకు సమాధానం చెప్పండి. ఆయన ఆ పదవిలో ఉండటానికి అర్హులు కారండి. అందరినీ చూస్తానన్నారు, మరి మేము గిరిజనులు మమ్మల్ని ఇంత బాధ పెట్టడం ఏం సహాయం చేస్తున్నారు? ఆయన మమ్మల్ని ఏమీ మాకు ఏమీ ఆదుకోవట్లేదు. ఆయన మా పిల్లల విషయంలో అయినా మా ఎవ్వరి ఆరోగ్య విషయాల్లో కానీ మేము ముందుకెళ్ళటానికి సహకరించండి అని అడుగుతున్నాను. జై అమరావతి. జై జై అమరావతి.